శ్రీ శుభంకర్యే నమ గు గురు బ్రహ్మా గురు గురుదేవమహేశ్వర గురుసాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహిభ్య రాఘవే కేతవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ కర్కాటక రాశివారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలని తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి కర్కాటక రాశి వారికి జూన్ మాసములో ఊహించినటువంటి లాభాలు లభిస్తాయి వీరు అనుకున్నటువంటి పనిని తక్షణమే శక్తి ఉన్నా లేకపోయినా శక్తిని పుంజుకుని మరీ చేయగలుగుతారు ఉద్యోగములో కొన్ని మార్పులని కర్కాటక రాశి వారు ఈ మాసములో చూస్తారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క ఆభరణాల మీద ఖరీదైనటువంటి వస్తువుల మీద కొంత శ్రద్ధ పెట్టాలి అవి దొంగతనానికి గురయ్యేటువంటి అవకాశములు గోచరిస్తున్నాయి మీకు సంబంధించినటువంటి ఆస్తి విషయంలో కూడా కొంత జాగ్రత్తని స్త్రీలు తీసుకోవాలి కర్కాటక రాశి వారు గృహ వాతావరణము ఆనుకూలముగా ఉంటుంది కర్కాటక రాశి వారికి వారు అనుకున్నటువంటి పనిని చేయటమే కాకుండా ఆ పనిలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు వ్యాపారవేత్తలకి కూడా లాభపరమైనటువంటి మాసముగానే ఈ జూన్ మాసాన్ని మనము తీసుకోవచ్చు కర్కాటక వారు ఆదాయము పెరుగుతుంది మంచి మంచి అవకాశములు వ్యాపారవేత్తలకి ఈ యొక్క జూన్ మాసములో కర్కాటక రాశి వారికి గోచరించి ఉన్నాయి పదోన్నతి కలుగుతుంది రాజకీయ పరముగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి కూడా లాభపరమైనటువంటి మాసం విదేశాల్లో ఉన్నటువంటి వారు స్థాన చలనము కొంత సంభవించేటువంటి అవకాశము గోచరిస్తోంది కుటుంబముతో కూడి ఒక ప్రయాణ నిమిత్తమై ఎక్కువగా ఖర్చును పెడతారు కర్కాటక రాశి వారు పిల్లల చదువు కోసమై పిల్లల యొక్క అభ్యున్నత కోసమై మీరు అనేక విధములైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటారు ఈ కాలేజీలో చేర్చాలా ఇక్కడ చదివించాలా ఆఖరికి మీరు ఊహించని రీతిలో చాలా మంచి కాలేజీలో కానీ స్కూల్లో కానీ మీ పిల్లలకి అవకాశము దొరకటం అనేది అదృష్టముగా మీరు అనుకోవాలి ఖర్చులు పెరిగినాయి కదా అని చెప్పి అప్పులు చేయటము కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఏమాత్రము శ్రేయోదాయకము కాదు దైవ కార్యక్రమాలని శ్రద్ధగా ఆచరించండి దైవ బలాన్ని పెంచుకోండి ఇష్టదైవము మీద శ్రద్ధ పెట్టండి ఆ నామస్మరణ చెయ్యండి ఆవు నేతితో దీపారాధనని చేయటం ద్వారా కర్కాటక రాశివారు ఆరోగ్యముగా ఉండటమే కాకుండా లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీకు తండ్రి సంబంధితమైనటువంటి విషయాలలో ధనలాభాన్ని చూస్తారు కర్కాటక రాశివారు మీ యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి కలిసి రావటము ఆ పంపకాలు జరగటమో ఆస్తిలో మీకు విశేషమైనటువంటి లాభము చేకూరటమో కర్కాటక రాశి వారిలో మనం చూడవచ్చు ఖాళీగా కూర్చున్నాం ఏ పని లేదు ఉద్యోగము దొరకట్లేదు అనేటువంటి వారు కూడా జూన్ మాసంలో కర్కాటక రాశివారు ఏదో ఒక పనిని చేసి ఎంతో కొంత సంపాదించడం అనేది మనం గమనించవచ్చు ఏది బాగున్నా బాగోలేకపోయినా మన మాట బాగుండాలి మాట బాగున్నప్పుడు మన యొక్క చేత బాగుంటుంది అహంకారాన్ని పెంచుకోకుండా భగవద్గీతని చదవండి అహంకారము శరీరంలో పెరగటం అనేది మంచిది కాదు కర్కాటక రాశివారు భగవద్గీతని చదవటం ద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు చదవటానికి కుదరకపోతే వినండి దాని యొక్క సారాన్ని తెలుసుకోండి కొండలలో ఉన్నటువంటి దేవాలయాలను దర్శించడానికి మనసు ఉర్రూతలవుతూ ఉంటుంది జూన్ పద్దెనిమిది అమావాస్య తరువాత మీ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీకు మీ యొక్క శ్రేయస్సుని కోరేటువంటి వారు కానీ మీ యొక్క శ్రేయస్సుని కోరుతున్నాము అని మీ చుట్టూ తిరిగేటువంటి వారికి కానీ ఏదో ఒక విషయములో కొంత స్పర్ధ ఏర్పడి గొడవ వాతావరణము కూడా జూన్ పద్దెనిమిది తర్వాత ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి రహస్యముగా మీరు చేసేటువంటి కొన్ని పనులు బహిర్గతమవుతాయి తద్వారా అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తప్పుడు పనులని చేయటము కానీ తప్పుడు పనులని ప్రోత్సహించటము కానీ ఎవరికి మంచిది కాదు మనకి మంచిది కాదు మనతో ఉండేటువంటి కుటుంబానికి మంచిది కాదు మన తోటి సమాజానికి ఏమాత్రము శ్రేయోదాయకం కాదు మనము చాలా జాగ్రత్తగా నడుచుకుంటేనే ఎన్నో అపవాదులు లేదు ఇష్టానుసారంగా నడిస్తే అనేకము మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు ఇష్టదేవ స్మరణ చేయటము తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను తీసుకోవటం మంచిది ఖరీదైనటువంటి భూములను కొంటారు ఆ భూమి చాలా మంచిది ఖరీదైనది అనేటువంటి విషయాన్ని చుట్టుపక్కల వారు చెప్పడమే కాకుండా మీరు కూడా గ్రహిస్తారు బయటకు వెళ్ళేటప్పుడు హనుమత్ దర్శనాన్ని చేసుకుని వెళ్ళటం అంటే ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు హనుమంతుణ్ణి దర్శించి వెళ్ళటం లేకపోతే ఏదైనా ఒక పెద్ద పనికి కానీ చిన్న పనికి కానీ మనము కోసమై ఏదైనా ఒక పని నిమిత్తం వెళుతున్నప్పుడు హనుమత్ స్మరణను చేసి వెళ్ళటం చాలా మంచిది కర్కాటక రాశి వారికి ప్రతిరోజు కూడా సింధూరధారణ వీరికి లాభాన్ని చేకూరుస్తుంది ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం వలన కొంత అప్రశాంతతకి గురవుతారు మాసాంతములు మాసం మధ్యలో శత్రుభుతులతో కొంత ఇబ్బంది మాసాంతములో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకున్నందుకు కాను కొంత అప్రశాంతత బంధువులతో మనము గడిపేటువంటి అమృతమైనటువంటి క్షణాలలో మనము అబద్ధాలని ఆడకూడదు లేనిది ఉన్నదిగా మనం చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవటం మంచిది విదేశాలలో ఉన్నటువంటి వారు లక్ష్మీ ధ్యానము చేయటం ద్వారా మీరు అక్కడ సుఖముగా జీవించగలుగుతారు ఆరోగ్యముగా ఉంటారు మనసు ప్రశాంతముగా ఉంటుంది లక్ష్మీప్రదమైనటువంటి గోమాతని పూజించండి గోవుని సంరక్షించుకోండి గోవుకి గ్రాస నిమిత్తమై మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించండి ఆరోగ్యము స్థిరముగా ఉండడానికి కర్కాటక రాశివారు శనివారము పూట ఆవునేతితో కంపల్సరిగా దీపారాధనని శివాలయములో చేయాలి తద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు ఈ జూన్ మాసంలో కర్కాటక రాశివారు గోచార ఫలితాలని సుఖముగా పొందాలి అని సర్వే జనా సుఖినో బంతు శ్రీ శుభంకర్య నమ